नवयुग कवि चक्रवर्ती कवि कोकिल कविता विशारद गुरन जाशुवा गारी 127वा जयंत्योत्सव जरुपुकुंटुन्न ई संदर्भंलो सेप्टेंबर 28न आयन 127वा जयंती संदर्भंगा प्रेक्षकुलंदरिकी आयन रचिंचिनटुवंटि काटिसीनु లో నుండి కొన్ని పద్యాలని మీ ముందుంచాలని నేను తలచాను. నా పేరు ఆదూరి వెంకటరత్నం, విజయవాడ రూరల్ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను. కవి గాయకుడిగా ప్రేక్షకులందరికీ పరిచితమే. అమరావతి గీత రచయితగాను, అనేక మరి వేదికల మీద ఉపన్యాసకుడిగాను అందరికీ పరిచయం. అలాగే రాష్ట్ర మండల విద్యాశాఖ అధికారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక అనేటువంటి దీన్ని గుర్తు చేయాలనుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు, సత్యహరిశ్చంద్ర నాటకం ఎంత అద్భుతంగా ఈ రోజుకు కూడా సత్యహరిశ్చంద్రకు ఉన్నటువంటి క్రేజీ, దానికి ఉన్నటువంటి గొప్ప ప్రభావం మరే నాటకం కూడా ఇంతవరకు సజీవంగా జీవించలేదు. నాటక రంగాలు ఎప్పుడో అంతరించిపోతున్నా కూడా పోయినా కూడా సత్యహరిశ్చంద్ర అనేటువంటి డ్రామాకి ఈ రోజుకు కూడా ఒక సజీవత ఉంది అంటే గనక అది కాటిసీను అనేటువంటి మరి దాని ద్వారానే. బలిజపల్లి లక్ష్మీకాంతం గారు రచించినా కూడా నాలుగు భాగాలుగా ఉన్నటువంటి దీనిలో కాటిసీనులోని గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలను చొప్పించడం ద్వారా ఆ సత్యహరిశ్చంద్ర అనేటువంటిది బహుశా గుర్రం జాషువా గారే రాశారేమో అన్నంతగా ఈ నాటకాన్ని ప్రభావితం చేసినటువంటిది ఈ పద్యాలు. వాటిని మీ ముందు ఈరోజు ఉంచదలిచాను. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలో నకరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేతయిల్లాలి నల్ల పూసల చౌరు గంగలో కలసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కల్గొన్న చిత్రలేఖికుని కుంచయు నశించే. ఇది పిశాచులదో నిఠలేక్ష నుండు నిఠాలేక్ష నుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం, ఇది మరణ దూత తీక్షణమౌ దృష్టిలలయ అవని పాలించు భస్మ సింహాసనంబో. ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీకడ పారవేయబడి ప్రేలికల పొరలాడు ప్రేతము ఏ ఆకటి చుచ్చున కుమిలి కుమిలి ఆతిగతిన ఏ పేదవాణి దౌనో గదా వానికై ఆ పేద వానికై ఒగువడొక్కడు దాచదు కాటి నేలయం. ఆ
మనస్సులో మునిగిపోయిన కృత సమాధి, ముదురు తమస్సులో మునిగిపోయిన కృత సమాధి, దాని మీద పైపొదల్ మిణుంగురున్ పురుగు పోలిక, మిణుకు మిణుకు మిణుకంచు వెలుగుతున్నది వే ఆ దివ్వే ఆముదముడి పోయిన సమసిపోవుటలేదు. అది దీపమందున దీపమందున కాదు కాజాలదు, అది హృదయం ముసుమి నిల్పిచనియంగత పుత్రికై అభాగ్యయో, ఏ అభాగ్యయో ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. విశ్వంభరానటనంబుంగబలించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్కటమౌ బెబులితోడ మేకనొక ప్రక్కంజేచి హాయిగా జో కొట్టి ఊరట కల్పింతుర భేద భావమున ధర్మం బిందుగారాడు. ఇలా సత్యహరిశ్చంద్రలోని ఈ పద్యాల ద్వారా జాషువా తన కీర్తిని మరింత తన రచనల్ని వినుమడింపజేసుకున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆధూరి.